మహారాష్ట్రలో దేశంలోకెల్లా అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్య జనమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడుతున్నారు. పోలీస్ శాఖలోనూ కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా 93 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 9657 మందికి వైరస్ సోకింది. వీరిలో 123 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం 409 మంది పోలీసులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 40,925 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 20,971 కేసులు నిర్ధారించారు. కోవిడ్ బారిన పడి 6 మృతి చెందారు. సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వ ఆంక్షలు మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 9 వరకు మూసివేసింది. ఇక రెస్టారెంట్లు, బార్లు, సినిమా హాళ్లు 50% కెపాసిటీతో మాత్రమే అనుమతి ఉంది. కరోనా వ్యాపించకుండా జనం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు ముంబై మేయర్. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ట్రిపుల్ లేయర్ మాస్క్ ధరించాలని సూచించారు.